नमस्ते फ्रेंड्स, मीरु चूस्तुन्नारु एहेचएस प्रापर्टीज। मीरु लैंड कोनालनी अनुकुंटुन्नारा, एदैना ओक नेशनल हाईवे की कोनालनी अनुकुंटुन्नारा? अयिते चूडंडि फ्रेंड्स, एंदुकंटे मनकु नेशनल हाईवे 765 की आनुकोनि उंदी फ्रेंड्स। अदे विधंगा ओक सिटीकी दग्गरलो उंदी, ओक मंडलानिकि दग्गरलो उंदी, ओकेना? इक मनकु ओके दग्गर 29 एकर्स उंदी फ्रेंड्स, 29 एकर्स उंदी, सूपर गा उंटदि लैंड कूडंगा। एट्ला अंटे चाला मंदि एंदंटे लोपल तीसुकुंटे कोंचेम तक्कुव वस्तदि, बट वाळ्ळु एंदंटे రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ నేషనల్ హైవే కొనాలే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది ఏమో వెంచర్ చేయాలనుకుంటారు, కొంతమంది ఏమో ఫామ్ ల్యాండ్ చేసి అమ్మేయాలనుకుంటారు, కొంతమంది అంటే ఏంటంటే గార్డెన్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది గెస్ట్ హౌస్ లాగా కట్టుకొని ఉండాలనుకుంటారు. ఇట్లా చాలామంది చాలా రకంగా యూజ్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏంటంటే లోపలికి పోయి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు హైవేకి రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఉంటుంది హైవేకి, ఎక్కడైనా సరే నేషనల్ హైవేకి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్కువైనా పర్వాలేదు కానీ నేషనల్ హైవేకే కొనాలనుకుంటారు. గసంటోళ్లకు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్, ఎందుకంటే నేషనల్ హైవేకే అనుకుని ఉంది, నేషనల్ హైవేకే అనుకుని ఉంది, ఓకేనా? ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందామా. ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది 29 ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్. ఇది క్లియర్ డీటెయిల్ ఫ్రెండ్స్, ఎలాంటి రిటికేషన్స్ లేవు. మనకు నేషనల్ హైవే 765 రోడ్ ఫేసింగ్ బిట్ అవుతుంది. నేషనల్ హైవే 765 శ్రీశైలం హైవే రోడ్ ఫేసింగ్ బిట్ అవుతుంది. మళ్ళీ ఇది మంచి సాయిల్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. మనకు సాయిల్ కూడా బాగుంటుంది, ఫుల్ వాటర్ ఏరియా, వాటర్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఇక దీన్ని మెయిన్గా చెప్పాలంటే ఎవరైనా సరే వెంచర్ పర్పస్లో మెయిన్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, వెంచర్ పర్పస్లో ఎక్సలెంట్ సూటబుల్ అవుతుంది. లేదంటే కొంతమంది ఏంటంటే గుంటల్లో వేసి ఫామ్ ల్యాండ్లో వేసి అమ్మేయాలనుకుంటారు, ఒక 6 గుంటలు 10 గుంటలు వేసి అమ్మేయాలనుకుంటారు. కసంటోళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇక అదేవిధంగా కొంతమంది ఏంటంటే గార్డెన్, అదే మనకు నేషనల్ హైవే కనుకొని చిన్నపాటి గెస్ట్ హౌస్ కట్టుకొని ఇక్కడ గార్డెన్ పెట్టుకొని ఇది మన హైదరాబాద్ నుంచి వచ్చి వీకెండ్ డేస్లో వచ్చి ఇక్కడ ఉండిపోవాలనుకుంటారు చాలా మంది. అదేవిధంగా కొంతమంది ఏంటంటే శ్రీశైలం హైవేకి వస్తుంటే ఒక నేషనల్ హైవేకి ఉంటే డైరెక్ట్ మన దాంట్లో దిగొచ్చు అనుకుంటారు చూడు. గసంటలో కూడా ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్, ఓకేనా? ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. ఆమన్గల్కి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక ఇది నాగర్కర్నూల్ డిస్టిక్ అవుతుంది ఫ్రెండ్స్, నాగర్కర్నూల్ డిస్టిక్ అవుతుంది. ఒక మండలానికి జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు కల్వకుర్తి నుంచి జస్ట్ ఒక 12 కిలోమీటర్ ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 55 కిలోమీటర్ ఉంటుంది, మన ఓఆర్ఆర్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, ఇక హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 70 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. జస్ట్ 70 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత మంచి అవకాశం రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేషనల్ హైవేకి దొరుకుడు చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టము, ఓకేనా? ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 1 crore 20 lakhs ఫ్రెండ్స్ ఫర్ ఎకర్, 1 crore 20 lakhs ఫర్ ఎకర్. ఈచ్ ఎకర్కి 1 crore 20 lakhs, 1 crore 20 lakhs. ఇక ఇలా నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇది చాలా వరకు నెగోషియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా వరకు నెగోషియేషన్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.